ఎందుకంటే శ్రీరాముని యొక్క ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఈ శుభవేరు లోపల హరితాహారం అనేటువంటి నినాదం కింద మనకు ఈరోజు చుట్టూ అంతా కూడా కల్మిషమైపోయి మరి ఈ మహమ్మారి కరోనా అనే మహమ్మారి ద్వారా మనం అంతా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో మనకు ఈ చెట్లు నాటడము ద్వారా నిర్మలమైనటువంటి నిష్క్రమణమైనటువంటి ఇది ఇదే కాకుండా ఈ పెరిగి పెద్దైపోయి మరి ఆకాశంలో ఉండేటి మేఘాలను కురిపించి మరి మనకు హరితహారంలాగా చెడు సంగతులన్నీ కాకుండా నిష్కల్మశ నిర్మలత్వంతో కూడుకునేటువంటి వాతావరణం అయినప్పుడు మనకి ఇలాంటి మహమ్మారి లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ శుభదినంలో కాసుగంట సుధాకర్రావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దీనికి మీ అందరికీ శుభాకాంక్షలు. తారీఖు 20వ వార్డులో శ్రీ వాణి జూనియర్ కళాశాల మరియు త్రిబులేశం డీజీ స్కూల్ వారి ఆధ్వర్యంలో దీని కరస్పాండెంట్ గారు శ్రీ నరసింహరెడ్డి గారు మరియు రాజేందర్ శర్మ గారు రాజేందర్ గారు అధ్యాపక బృందానికి దీనికి ఇచ్చేసినటువంటి శ్రీశ్వర శ్రీనాన్న గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే హరితహారంలో భాగంగా ఈరోజు మరి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయోధ్య లోపల భారతదేశం మొత్తంలో యావత్తు హిందువులందరూ ఈరోజు ఏకదాటిపైకి వచ్చిన విధంగా ఈరోజు అయోధ్యలో రామమందిరం జరుగుతున్నది కాబట్టి దాని ఉద్దేశంగా ఈరోజు స్థానిక ఈ వార్డులో వీరు ఏర్పాటు చేయడం నాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఈ అదే కార్యక్రమం ఉద్దేశంగా ఈరోజు పెట్టి ఈ చెట్లను కూడా నాటడం ఈ చెట్టు కూడా అదేవిధంగా మనకు కూడా ఫలాన్నిస్తూ అందరి అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ అలాగే మనం ఎప్పుడైతే ఈ హరితహారం వృక్షాలను కాపాడుతామో మనం ధర్మో రక్షతి రక్షిత వృక్షో రక్షతి రక్షిత అన్నట్టు మనం ఎప్పుడైతే వృక్షాలను కాపాడుతామో అది మన మంచి వాయువుని ఇచ్చుకుంటూ మన చెడుని తీసుకొని మంచి వాయువుని ఇచ్చు మనకు ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరూ ఒక ఇంటికి ఒక మొక్క కంపల్సరీ నాటాలని చెప్పని దీని ఉద్దేశంగా నేను కోరుకుంటాను. భారతదేశం యావత్తు జై శ్రీరామ్ అనే ఒక నినాదాలతో మారుమోగుతున్న సందర్భం ఇది. ఈ నేపథ్యంలో శతాబ్దాల కళ నెరవేరుతున్న క్రమంలో 12:30కు అయోధ్య రామ మందిరంలో భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సందర్భంలో మనం జగిత్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ నాగరిక విద్యా సమితి ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో ఈరోజు ఒకటి ఒక కదంబ వృక్షం నాటడం జరిగింది. అంటే కదంబ మొక్కను అటు రామమందిర భూమి పూజ సందర్భంగా మనం చేసే ఒక మంచి కార్యక్రమం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, తెలంగాణను హరిత తెలంగాణ దిశగా నడపాలన్న ఒక ముఖ్యమంత్రి ఆలోచన మేరకు హరితహారం కార్యక్రమం ఒకవైపు, మరోవైపు రామ జన్మభూమి మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఒక ఈ రెండింటి అనుసంధానంగా ఈరోజు శ్రీవాణి సహకార జూనియర్ కళాశాలలో భారతీయ నాగరిక విద్యా సమితి ఆధ్వర్యంలో ఈ కదంబ మొక్క నాటడం జరిగింది. ఈ మొక్క ఎలా ఎదిగి మంచి నీడనిస్తూ ఒక మంచి ఫలాన్ని అంటే పువ్వులను అందిస్తుందో అదేవిధంగా విద్యా సంస్థ కూడా ఈ భారతీయ నాగరిక విద్యా సంస్థ ఒక మంచి విద్యా కుసుమాలను అందించాలని సందర్భంగా కోరుకుంటూ పెద్దలు ఎస్కేఎల్ఎన్ఆర్ బీఈడీ కళాశాల నిర్వాహకులు ఎంవి నరసింహారెడ్డి గారు అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అనమల కుష్హారి గారితో పాటుగా ఈ కళాశాల అధ్యాపక బృందం వేణుగోపాల్, దామోదరరావు, రాజేంద్ర శర్మ అలాగే రాజేంద్ర రంగారెడ్డి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ఒకసారి జై శ్రీరామ్ అనే ఒక నినాదంతో మన వంతుగా మన ధర్మాన్ని మనం పాటిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.